తామర్లకోట మటన్ సెంటర్ నందు గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెద్దాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నరాజప్ప, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబురాజు, అడవాల కుమార్ స్వామి, బడుగు శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీలో సామర్లకోట నుంచి పెద్దాపురం స్థానిక గర్లాల సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఎగరవేసి అనంతరం నిర్వహించారు. తెలుగుదేశం సీనియర్ నాయకులను శాలువ కప్పి సన్మానించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పటికి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన సినీ నటుడిగా మహారాజుగా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాలని చెప్పి ముందుకొచ్చినప్పుడు, ఆయన చైతన్య యాత్ర చేసినప్పుడు మరి 90 రోజులు చేశాడు. 90 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా ముందుకొచ్చింది. అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ఆయన 9 నెలల్లోనే ఎన్నికలు 83లో విజయం సాధించడం జరిగింది. ఆయన సీట్లు కూడా సామాజిక వర్గంగా బీసీలు ఎస్సీలు ఎడ్యుకేటెడ్ డాక్టర్లు ఇంజనీర్లు ఆ రోజు ఏది వేళ ఆ రోజు ఇవ్వడం జరిగింది. రావడమే కాదు, అనేక విప్లవాత్మైన మార్పు తీసుకొచ్చి గవర్నమెంట్లో ఆయన అనుభవం లేకపోయినా అనుభవం ఉన్నట్టుగా ఆయన అనేక మార్పులు తీసుకొచ్చాడు. అందులో మున్సిపల్ కర్ణాలు రద్దు కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ, సగం ధరకే బట్టలు కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, మండలిక వ్యవస్థ కానీ, అలాగే బీసీలకి రిజర్వేషన్ కానీ, మహిళలకి రిజర్వేషన్ కానీ చట్టసభలు స్థానిక సంస్థల్లో ఇవన్నీ కూడా కల్పించాడు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావాలి, మంచినీటి సౌకర్యాలు కావాలి, వైద్య సౌకర్యాలు కావాలని చెప్పి అను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయన డెవలప్ చేసి ఎలా ఒక మంచి పరిపాలన దక్షుడిగా ఎన్టీ రామారావు గారు పేరు గాంచాడు. మరి అదే పార్టీని అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాలకి కట్టుబడి మరి 82 మార్చి 29 ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా మనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అందరూ కూడా మరి తప్పనిసరిగా అన్న నందమూరి తారక రామారావు గారికి ఆత్మీయ శాంతి చేకూరాలని చెప్పేసి 2 నిమిషాలు అందరూ కూడా మౌనం చేసి 2 నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించేసిందా కోరుతున్నాం. ఆ రోజున పార్టీని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బరువు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అత్తడి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్థికంగా పరిపృష్టి చెందేలాగా, రాజకీయంగా అధికారాలు వారందరికీ కూడా వచ్చేలాగా చెందాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు